Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే అంశం, ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి నెట్లో వైరల్ అవటం మొదలుపెట్టింది. ఆ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి వెనక మరొక ఫోటో ఉంది. ఆ ఫోటో వెనకున్న ఊహాత్మక కథ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తాడేపల్లి ఆయన నివాసానికి వచ్చాడు. అసలు బీజేపీ కూడా నా వెనక లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పి 2-3 రోజులు కాక ముందే ఈ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆయన కలవటానికి వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడో, దాని వెనక ఏం మతలబ్ ఉందో, దాన్ని మరొకసారి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటికి ఈ జగన్మోహన్ రెడ్డి బీజేపీయే వెనకుండి ఆడిస్తోంది, బీజేపీ లేనిదే జగన్మోహన్ రెడ్డి లేదు అనే దానికి ఇది మరొక సంకేతంగా మనం భావించవచ్చు. కాకపోతే ఈ వీడియోలో మనం ఆయన వెనకున్న ఫోటో, ఆ దాని వెనకున్న ఊహాత్మక కథ, దాని గురించి తెలుసుకుందాం. ఆ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి నిలువెత్తున నుంచొని ఉన్నాడు. ఆయన వెనుకిట చాలా మంది జన సందోహం నడుస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా పాదయాత్ర అనే అనుకోవచ్చు, ఒక నాయకుడిని ఫాలో అవుతున్న వెనక ప్రజానీకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇది సెంటర్లో ఆయనకు ఆయన ఫోటో, దాని వెనకున్న ప్రజలు. దానికి అటుపక్క ఇటుపక్క మరి 2 ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ గా వాటిని మార్ఫింగ్ చేసి దాంట్లోకి అలాగా ఇమడ్చటం జరిగింది. అందులో ఒక సైడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మరొక వైపు మహాత్మా గాంధీ ఉన్నాడు. వీళ్ళు కూడా పాదయాత్ర చేస్తున్న టైపు ఫోటోలే ఉన్నాయి. అది కూడా లేకపోతే మహానాయకుడు మహానేత రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకున్నట్టుగా ఆయన వెనుకీడతో కూడా అశేషమైన ప్రజలు ఆయన వెనుకీడతో వస్తూ ఉన్నారు అని చెప్పటం కావచ్చు. అసలు ఇలాంటి పాదయాత్రలు వీటన్నిటికీ మన భారతదేశంలో ఆద్యుడైన వాడు మహాత్మా గాంధీ అని యువతల మహాత్మా గాంధీ పెట్టుకుని ఉండొచ్చు. ఈ ఫోటో వెనుకున్న ఊహాత్మక కథ ఇది కావచ్చు. ఇది కేవలం మన ఊహ. అసలు జగన్మోహన్ రెడ్డి ఊహ ఏమై ఉండొచ్చు అని అంటే, వాళ్ళిద్దరివి చిన్న చిన్న ఫోటోలు వేశాడు, వీటిని తన తండ్రి ఫోటో కావాలంటే ఎంత చిన్నదైనా వేసుకోమును, తన ముందు ఆయన కూడా చిన్నవాడే అనుకోమును, అసలు మహాత్మా గాంధీ ఫోటో చిన్నది ఎలా వేస్తారు అని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త కూడా రాశారు. ఇక దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ హైలైట్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన పెద్ద ఫోటో వేసుకొని ఉండొచ్చు, వీళ్ళవి చిన్న ఫోటోలు వేసి ఉండొచ్చు. కానీ దీని వెనకున్న పరమార్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏమి ఆశించి ఇలాంటి ఫోటోని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు? దాన్ని రోజు చూసుకొని ఏం చేస్తాడు? లేదా ఎవరన్నా అలాంటి ఫోటోని తయారు చేసి ఆయనకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారా? అప్పుడెప్పుడో ఐప్యాక్ టీం వాళ్ళు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే జగన్మోహన్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒక నేమ్ ప్లేట్ తయారు చేసి ఇచ్చారు. అప్పుడు అది వైరల్ గా కూడా మారింది. ఆ తరువాత ఆయన ఎటు సీఎం అయ్యాడు, మరి ఆ నేమ్ ప్లేటే బిగించుకున్నాడో, మరి వేరే కొత్త ప్లేటు ఇంకా బంగారంలో ఏమైనా చేయించి పెట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఇంట్లో ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో తాలూకు అర్థం పరమార్థం ఏమిటి అని ఇప్పుడు నెట్లో వైరల్ గా మారుతూ ఉంది. గాంధీ ఫోటో ఎలా పెట్టుకుంటాడు అనే క్వశ్చన్లు కూడా రేజ్ అవుతూ ఉన్నాయి. కావాలంటే వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుంటే పెట్టుకోమును, మానేస్తే మానేయమును, చిన్న తీసుకోమును, పెద్ద తీసుకోమును, గాంధీ ఫోటోని ఎలా వేస్తాడు అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, అభిమానం కొద్ది గాంధీ ఫోటో వేసుకున్నాడు, ఈయన హైలైట్ అవటం కోసం ఈయన కలర్లో కూడా వేసుకున్నాడు, అటుపక్క ఇటుపక్క బ్లాక్ అండ్ వైట్లో మహానాయకులు అని చెప్పి వీళ్ళిద్దరు ఫోటో, రాజశేఖర్ రెడ్డి ఫోటోనో ఈ లేకపోతే మహాత్మా గాంధీ ఫోటోనో వేసుకుంటూ కూడా ఉండొచ్చు. మరి పాదయాత్రతోటి అద్భుతం సాధించాను అని జగన్మోహన్ రెడ్డి మదిలో ఒక పెద్ద బలమైన ఇది ఉంది అన్నమాట. అలాంది దాన్నే ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇలాగనే పాదయాత్ర చేసి వచ్చాడు. అసలు భారతదేశంలో ఇలాంటి పాదయాత్రలు మహాత్మా గాంధీతోనే మొదలయ్యాయి అనే ఒకటి ఉంది కాబట్టి మహాత్మా గాంధీ ఫోటో పెట్టి ఉంటాడు. ఇలా ఇంత గౌరవంతో మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకున్నాడు అని మనం అనుకున్నా, ఏనాడన్నా ఒక్కనాడైనా
ఒకే ఒక్క క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించదలుచుకుంది, వాళ్ళ తండ్రి గారి బొమ్మలు ఎన్ని తయారు చేపించి ఈ ఆంధ్రదేశం అంతటా పెట్టించి ఉంటాడు, వీళ్ళ పార్టీ వాళ్ళు కానీ మరే ఇతరులు కానీ ఎన్ని బొమ్మలు తయారు చేసి ప్రతి ఊర్లోనూ ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ కనిపిస్తూనే ఉంటుంది. అలాగనే టీడీపీ వాళ్ళైతే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో ఉన్న ముఖ్య నాయకులు గాంధీ ఫోటో, నెహ్రూ బొమ్మ ఇలాంటివి ఒక బొమ్మలు తయారు చేయించి కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టారు, ఈ ఫోటోలో గాంధీ మహాత్ముడి బొమ్మ ఇమిడ్చిన వాడు ఒక్కటంటే ఒక్కటన్న మహాత్మా గాంధీ శిల్పం చెక్కించి కానీ బొమ్మ తయారు చేపించి కానీ ఎక్కడన్నా ఆయన చేతులతోటి, జగన్మోహన్ రెడ్డి గారి చేతులతోటి దాన్ని ఆవిష్కరించాడా? ఈ ఫోటోలో పెట్టుకుంటానికైతే పెట్టుకున్నాడు, పాదయాత్రలకు ఆర్జుడు మహాత్మా గాంధీ అని పెట్టుకొని ఉండొచ్చు. అసలు ఈ ఫోటోలో కూడా వీళ్ళే పాదయాత్ర చేశారా? దీనికంటే ముందు, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, చంద్రబాబు నాయుడు కంటే ముందు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడు, దానికంటే ముందు ఈ ఎన్టీఆర్ ఒక బస్సు యాత్ర చేశాడు. ఇలాంటి ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఒకటి పెట్టుకుంటే, మరి జగన్మోహన్ రెడ్డి కంటే ముందు చేసిన చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టలేదు? అది కూడా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకుంటే బాగా ఉండేది. పాదయాత్రలతోటి సీఎం, పాదయాత్ర ఎవరు చేస్తే వాళ్లే సీఎం అని కింద క్యాప్షన్ కూడా రాయించుకోవచ్చు. అసలు ఇలాంటి ఒక ఫోటోని తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నాడు, అది ఎవరికి కనిపించే అవకాశం లేదు. ఎవరన్నా చేయించి ఇస్తే దాని మీద ప్రేమతో పెట్టుకున్నా గాంధీ మహాత్ముడి ఫోటో ఉన్నది అని అంటే అది ఇంకా జాతికి అంకితమైంది. మహాత్మా గాంధీ ఈ మన భారతదేశ జాతి పిత, ఆయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా హైప్గా పెద్దగా మాట్లాడుకునే అవసరం ఉంది. మరి చిన్న బొమ్మ పెట్టాడేమిటి అంటే అది తయారు చేసిన వాడు తప్పు అయి ఉండొచ్చు, కానీ పెట్టుకోవటం ఏం తప్పు కాదా? ఈయన నిలువెత్తున నుంచొని ఉన్నవాడు, యువతల పక్కన రాజశేఖర్ రెడ్డి ఫోటో, అవతల పక్కన మహాత్మా గాంధీ ఫోటో, వీటితోటి ఏమి చెప్పదలుచుకున్నారు? లేదా ఇలాంటి ఇది బయటకు కనిపించే వస్తువు కాదు, ఆయన కేవలం ఆంతరంగికులు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే హాల్లో మాత్రమే ఉంది, దాంట్లో ఈయన పెట్టుకున్నాడు అంటే దాన్ని రోజు చూసుకొని ఆయన ఏమి ఫీల్ అవుతాడు, ఆయన దేని ఏం ఉత్ప్రేరణ కోసం ఈ ఫోటోని పెట్టుకున్నాడు అని అంటే ఏమో ఆయన దేనికి చేసి ఉండొచ్చో, లేక నిజంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా వాళ్ళకంటే వీళ్ళకంటే కూడా నేనే అత్యద్భుతమైన గొప్పవాడిని అని నిలువెత్తు ఫోటో చూసుకొని మురిసిపోతాడేమో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా, అది జరిగే అవకాశం లేదంటారా? అలా రోజు చూసుకొని ఆనందించటం కోసం పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకున్నప్పటికీ వెనకైతే ఒక ఫోటో కనిపిస్తోంది, అది ఈరోజు నెట్లో వైరల్గా మారుతుంది. అందులో మహాత్మా గాంధీ ఫోటో చిన్నదిగా ఎందుకుంది, పెద్దదిగా ఎందుకు లేదు అనేదే ఇప్పుడు ఉన్న ప్రశ్న అన్నమాట. ఇదే ఈరోజు కుండబద్దలు.